చాలా మంది పేరెంట్స్ కి అప్పుడప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. అలాంటి వాటిలో ఒకటి, వాళ్ళ పిల్లలు సరిగా నిద్రపోతున్నారా లేదా, వాళ్ళ బేబీకి అసలు నిద్ర పడుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనిపిస్తుంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే పేరెంట్స్ కి చాలా హ్యాపీతో పాటు టెన్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ మన ఫ్రెండ్స్ తో గానీ షేర్ చేసుకుంటాం, దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ కూడా తీసుకుంటాం. కానీ మాటలే రాని చిన్న పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే పాపం వాళ్ళు ఎలా షేర్ చేసుకోవాలో తెలియక చాలా చిరాగ్గా ఉంటారు. సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. అంతేకాదు, వాళ్ళకి నిద్ర ప్రాబ్లం ఉందంటే చాలా సఫర్ అవుతారు. అయితే మీ పిల్లలకు నిద్ర సమస్య ఉందా లేదా అనే విషయాల్ని ఈ సంకేతాలను చూసి గుర్తుపట్టొచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ది, కొన్నిసార్లు మీ పిల్లలకి ఏ ప్రాబ్లం లేకపోయినా పదే పదే ఏడుస్తుంటారు. కానీ పాపం పేరెంట్స్ కి వాళ్ళ బేబీ ఎందుకు ఏడుస్తుందో అసలు అర్థమే కాదు. ఇలాంటి టైంలో పేరెంట్స్ కి చాలా టెన్షన్ గా ఉంటుంది. అంతేకాదు, నిద్ర సమస్య ఉండి వాళ్ళ బేబీ ఏడుస్తుందన్న విషయం కూడా వారికి తెలియదు. ఇలాంటప్పుడే మీ పిల్లలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ మీ బేబీకి స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే లేట్ నైట్ లో మేల్కోవడం, బెడ్ తడపడం లాంటి పనులు చేస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన పరిశోధన రిపోర్ట్ ప్రకారం 30% మంది పిల్లలు ఈ స్లీపింగ్ ప్రాబ్లం తో బాధపడుతున్నారంట. ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయా లేవా అని నైట్ టైమ్ లో అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లల హెల్త్ కి రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని రైట్ టైమ్ లో రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్, చాలా మంది చిన్న పిల్లల్లో ఈ స్లీపింగ్ ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం డే టైమ్ లో ఎక్కువగా నిద్రపోవడం. అంతేకాదు, కొన్నిసార్లు పిల్లలు ఆటలు ఆడి ఆడి అలసిపోయి కూడా పగటిపూట నిద్రపోవచ్చు. ఒక రోజులో పదే పదే నిద్రపోవడం కూడా అది బ్యాడ్ హ్యాబిట్ గా మారుతుంది. థర్డ్ పాయింట్, పిల్లలు నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కుంటారు. ఆ టైంలో చాలా భయంతో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారా అని వెతుకుతుంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో పిల్లలకి ఎప్పుడు ఎందుకు వస్తుందో తెలుసా? పిల్లలకు కూడా పీడ కలలు వస్తాయి. ఇలా కంటిన్యూగా ఇలాంటి కలలు వస్తూ ఉంటే కూడా మీ పిల్లలు స్లీపింగ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారని అర్థం చేసుకోండి. ఇలాంటి కలలు మీ పిల్లల నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి. అంతేకాదు, ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఈ సిచ్యుయేషన్ దారితీస్తుంది. అందుకే మరి చిన్న పిల్లలు ఒంటరిగా పడుకోబెట్టకుండా మధ్య మధ్యలో వారు ఎలా నిద్రపోతున్నారో గమనిస్తూ ఉండాలి. 4, కామన్ గా చిన్న పిల్లలు వెంటనే నిద్రపోతారు. అలా కాకుండా మీ బేబీకి నిద్రపోవడం కష్టంగా ఉంటే మాత్రం స్లీపింగ్ ప్రాబ్లం ఉన్నట్టే. అంతేకాదు, కొంత ఒత్తిడి కారణంగా కూడా మీ పిల్లలు నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. మీ బేబీ అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటే తప్పకుండా డాక్టర్స్ కి చూపించడం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మీ పిల్లలు నిద్రపోతున్న టైంలో కురుక వస్తూ ఉంటుంది. ఇది పెద్దగా ప్రాబ్లం ఏమీ కాదు, కానీ ఊపిరితిత్తుల్లో ఏదైనా పదార్థం అడ్డుపడడం వల్ల కూడా గురుకు వస్తుంది. ఇది కూడా మీ పిల్లల్లో స్లీపింగ్ ప్రాబ్లమ్ ను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మీ పిల్లలు నోస్ లో కఫం పేరుకపోవడం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ పెరగడం వల్ల కూడా మీ పిల్లలకు గురుకు రావచ్చు. అందుకే మీ పిల్లలకి ఏ ప్రాబ్లం వల్ల గురుకు వస్తుందో తప్పకుండా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. కొన్ని టైమ్స్ లో స్లీప్ ఆప్నియా వల్ల కూడా ఎవ్రీడే గురుకు వచ్చే ప్రమాదం ఉంది. 3% మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఎన్నో పరిశోధనలలో తేలింది. ప్రతి 5 ఒకరు ఇలాంటి రాత్రి భయాలతో బాధపడుతుంటారు. దీనికి తప్పకుండా సరైన టైంలో డాక్టర్స్ కి చూపించి చికిత్సను చేయించాలి. 5 కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు రాత్రి పూట మంచం తడుపుతారు. ఇది తీవ్రమైన సమస్య కాదు, కానీ మీ బేబీ వారానికి 3-4 ఎక్కువ మంచం తడిపితే మాత్రం మీ బేబీ స్లీపింగ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు అర్ధరాత్రిలో మేల్కొని నిద్రలో నడవడం స్టార్ట్ చేస్తారు. అంతేకాదు, నిద్రలో నడుస్తున్నప్పుడు కూడా ఏదో గునుగుతూ ఉంటారు. మీ పిల్లలలో ఇలాంటివి మీరు గమనిస్తే తప్పకుండా చిల్డ్రన్స్ డాక్టర్ కి చూపించండి. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎవరి పిల్లలు నైట్ సరిగ్గా నిద్రపోవడం లేదో వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి హెల్ప్ చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను కొత్త వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.